ఘోర ప్రమాదం. హొటహొటిన అమెరికాకు నాగబాబు. ఈ మధ్య జబర్దస్త్లో ఐపరాజ్య కనిపించకపోవడంతో పలు రకాల ఊహాగానాలు సాగుతున్నాయి. పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించిన ఆది జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ధవళేశ్వరం బ్యారేజ్ పై నిర్వహించిన జనసేన కవాతుకు కూడా ఆది హాజరయ్యాడు. ఆ తర్వాత హఠాత్తుగా అటు జబర్దస్త్లోనూ ఇటు జనసేన పార్టీలోనూ కనిపించడం లేదు. జబర్దస్త్ కార్యక్రమంలో ఆది లేకపోయినా హైపర్ ఆది రైజింగ్ రాజు అంటూ స్ట్రిక్ట్ టైటిల్ వేసేవారు. 2 వారాలుగా హైపర్ ఆది పేరు తీసేసి ఓన్లీ రైజింగ్ రాజు అని మాత్రమే వేస్తున్నారు. రాజకీయాలతో బిజీ అవడం వల్ల ఆది జబర్దస్త్ నుంచి తప్పుకున్నారని, అది కాదు జబర్దస్త్ కార్యక్రమ నిర్వాహకులతో వచ్చిన విభేదాల కారణంగానే ఆది జబర్దస్త్ కు గుడ్ బై చెప్పారని ఇలా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. అయితే తాజాగా హైపర్ ఆదికి సంబంధించి షాకింగ్ సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి అమెరికా వెళ్లిన ఆది అక్కడ ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడట. అక్కడి వారు అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడట. హైపర్ ఆదికి చికిత్స చేసిన వైద్యులు ఇటు కదలకుండా 2 నెలల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారట. కనీసం ఇండియా వెళ్లడానికి కూడా వీల్లేదని వైద్యులు చెప్పడంతో ఆది అమెరికాలోనే ఉండిపోయాడట. 2 నెలల తర్వాత ఇండియాకు వచ్చిన వెంటనే జబర్దస్త్లో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఆ షోలో హైపర్ ఆది పేరు తీసేసి రైజింగ్ రాజు పేరునే వేస్తున్నారట. ఇదిలా ఉంటే రోడ్డు ప్రమాదంలో ఆది తీవ్రంగా గాయపడ్డాడన్న సమాచారం అందుకున్న నాగబాబు హుటాహుటిన అమెరికా వెళ్లి చూసి వచ్చారట. అతని ప్రాణాలకేమీ ప్రమాదం లేదని తెలిసి నాగబాబు రోజా ఊపిరి పీల్చుకున్నట్టు తెలిసింది. అయితే ఆది రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఇంకా అధికారిక సమాచారం అందలేదు. అభిమానులు ఆందోళన చెందుతారన్న ఉద్దేశంతోనే ఆది ఈ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతున్నట్టు సమాచారం. అయితే నిప్పులాంటి నిజం బయటికి రాకుండా ఉంటుందా? నేడో రేపో ఈ విషయం అధికారికంగా బయటకు వచ్చే అవకాశం ఉంది.